రకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీనందు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఎఫ్సిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, బాబుకి ఇన్ని రోజులు బెయిల్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఢిల్లీ లాయర్లే కారణం అంటారా? బాబుకి బెయిల్ రాకపోవడానికి మెయిన్ రీజన్ బాబే కారణం. బాబు చేసినటువంటి నేరాలు అంటే ప్రజాధనాన్ని 371 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ కి కింద ఎస్టాబ్లిష్ పెట్టవలసినటువంటి ఖర్చుల్ని అది ప్రజలకు మోసం చేసే విధంగా ఆ ధనాన్ని అంతటిని దోచుకునే దానిలో అడ్డంగా దొరికిపోయినాడు. జిఎస్టీ వాల్ తాలూకా రైడింగ్లో సిమెంట్స్ కంపెనీ ద్వారా క్లియర్గా దొరికినటువంటి విధానం ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. ఈ విషయంలో ఆయనకి 2017 నుంచి ఈ విషయం తెలుసు. 2019 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆయన క్లియర్గా చెప్పాడు, నన్ను అరెస్ట్ చేయొచ్చు ఏ సమయాన్నైనా సరే, కేంద్ర బృందాలు కేంద్ర ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయడానికి చూస్తుందని చెప్పాడు. అంటే ఈ భయం ఆ రోజే ఉంది చంద్రబాబు నాయుడు. అరెస్ట్ ఈ కేసులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది చంద్రబాబు నాయుడుకి స్పష్టంగా తెలుసు. కాకపోతే ది దెన్ డీజీ ఫర్ జిఎస్టీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆనాటి ప్రభుత్వంలో అతనే ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఆ రికార్డ్స్ అన్ని కూడా తీసేసి ట్యాంపరింగ్ చేసేసి మొత్తం కేసుని మాఫీ చేస్తాను అనుకున్నాడు. కానీ కేసు మూలాలను ఉన్నాయి. 37 మంది ముద్దాయిల్లో చంద్రబాబు నాయుడు కూడా ఒక ముద్దాయి కింద సిబిసిఐడి వారి తరపు దర్యాప్తులో దొరకటం. ఈరోజు 409 అనేది ఈ కేసుకి కీలకమైనటువంటిది. అదే నమ్మక ద్రోహం. ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిగా మమ్మల్ని అందరినీ ఆదుకుంటాడు, ప్రభుత్వం తాలూకా గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ కి చీఫ్ మినిస్టర్ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎక్స్చెక్కర్, అంటే ప్రజాధనానికి కస్టోడియన్ గా ఉండవలసినటువంటి ముఖ్యమంత్రి, ఆ ప్రజాధనాన్ని అతనే మోసం చేసి తినేస్తే ఆయన ఖాతాల్లోకి ఆ డబ్బులు రప్పించుకుంటే దీన్ని ఏమంటారు, నమ్మక ద్రోహం అంటారు. కాబట్టి 409 పడింది. అంటే మోర్ దాన్ 10 ఇయర్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా రావచ్చు. ఇలాంటి సెక్షన్స్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి లాయర్లు మాత్రం ఏం చేస్తారు, ఇప్పుడు లోద్రా ఉన్నాడు, ఇంకెవరెవరు పెద్ద పెద్ద వాళ్ళని 1.5 కోట్ల రూపాయలు చొప్పున గంటకి ఖర్చు పెడుతూ తెప్పించి ఈ మధ్య 100 కోట్ల రూపాయలు మరి అడ్వకేట్స్ బృందాలకే విడిచిపెట్టారు, ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టే దానిలో వాళ్ళు చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఎక్కడైనా సరే ఇక్కడ హైదరాబాద్ మన లోకల్ ఈ కోర్టులో కానీ ఏసీబీ కోర్టులో కానీ లేదా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఎక్కడైనా సరే మా చంద్రబాబు నాయుడు మా క్లయింటు నేరం చేయలేదు అని ఆర్గ్యుమెంట్ చేశారా? ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ చేయలేం. వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్ అంత ఏంటంటే 17A వర్తించాలి లేదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని అక్రమంగా చేశారు, అన్యాయంగా చేశారు, రాజకీయంగా చేశారు, ఇవి వాళ్ళ వాదనలు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు నేరం చేయలేదు అని ఆర్గ్యుమెంట్ చేయలా. ఎందుకు చేయలేదంటే ఎవిడెన్సెస్ ఉన్నాయి. 13 ప్రాంతాల్లో సంతకాలు పెట్టాడు డాక్యుమెంట్స్ మీద చంద్రబాబు నాయుడు. అన్ని ఎవిడెన్స్ ఉండడం కారణంగా ఈరోజు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ చెల్లలేదు, చేయలేకపోయినారు. ఆర్గ్యుమెంట్స్ చేయడానికి ఇందులో సబ్జెక్ట్ లేదు. అయితే ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడికి అందరం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, బెయిల్ రాలేదు. బెయిల్ రాలేదన్నది మనం బ్రెయిన్ లో పెట్టుకోవాలి. స్టిల్ అతనికి జైల్లో ఉన్నట్టే. కాకపోతే హెల్త్ కండిషన్స్ లో ఒకే ఒక సోర్స్ ఉంది, క్వాష్ పిటిషన్స్ వేశారు, ఏ రకంగానైనా ఈ కేసును పూర్తిగా ఎత్తివేయాలని, ఈ కేసును పూర్తిగా త్రోసిపుచ్చాలని రకరకాలుగా స్టేస్ కోసం ప్రయత్నించారు, బెయిల్ పిటిషన్స్ వేశారు. అన్ని కూడా ఆర్గ్యుమెంట్స్ లో కొన్ని ఉన్నాయి, కొన్ని రిజెక్ట్ అవుతున్నాయి. ఒకవైపు 17A మీద పెద్ద చర్చ జరగబోతుంది సుప్రీంకోర్టులో, దాని మీద ప్రజావాజ్యం కూడా పడింది. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అతను జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు మరి లేవు. సో ఉండే ఓన్లీ ఒకే ఒక సోర్స్ ఏంటంటే హెల్త్ సోర్స్. అంటే హెల్త్ పిటిషన్ వేసుకుంటేనే బయటకు వస్తారన్న విషయం లోద్రాకి తెలుసు, చంద్రబాబు నాయుడికి తెలుసు. కానీ అన్ని ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత ఎలాగైనా బయటకు రావాలని, మాకు చర్మరోగం ఉంది, కూర్చోలేకపోతున్నాను, అలాగే గుండె జబ్బులు సమస్యలున్నాయి, అలాగే కంటి సమస్యలున్నాయని చెప్పుకొని రోగిని అని చెప్పుకొని బయటకు వచ్చాడు. రోగిగా హెల్త్ కండిషన్స్ లో హెల్త్ రీజన్స్ ద్వారా ఈరోజు ఆ బెయిల్ పొందాడే తప్ప ఆయనకి బెయిల్ రాలేదు. మళ్ళీ 28వ తారీఖున వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. అది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వస్తూనే బెయిల్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏ ముద్దాయికైనా ఏ కేసులోనైనా సరే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ లో ఇతను రాజకీయ నాయకుడు కాబట్టి ర్యాలీలు చేయకూడదు, అలాగే ఇష్టానుసారంగా సబ్మిట్లు పెట్టకూడదు, ఉద్రేకపరిచేటట్టు మాట్లాడకూడదు,
మరి ముద్దాయిల్ని ఎవరైతే నీ పాటు నీతో పాటు సాక్షులు ఉంటారో ఆ సాక్షుల్ని భయపెట్టకూడదు. ఇవన్నీ కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. మరి ఆయన ఏం చేశాడు, బయటికి రాగానే ఒక మీటింగ్ పెట్టాడు, తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. హైదరాబాద్ లో కూడా బేగంపేట నుంచి చూస్తూ అక్కడ అడావిడి చేశాడు, అక్కడ కూడా ఒక ఎఫ్ఐఆర్ పడింది, కేసు నమోదైంది. ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుంది, ఆయన కండిషన్స్ ని వైలేట్ చేశాడు ఖచ్చితంగా. నేను అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు మళ్ళీ జైలుకి వెళ్తాడు, బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. సిబిసిఐడి వారు కూడా ఆల్రెడీ పిటిషన్ వేశారు. అంటే ప్రజల్లో ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే, బాబుని లోపల పెట్టి బయటకు తీసుకురావడం వల్ల ప్రజల్లో ఎక్కువ ఆయనకి సింపతి పెరిగింది, ఓట్ బ్యాంకింగ్ కూడా ఎక్కువ ఆయన సైడే ఉంది అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు సార్. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడికి స్పందించాలి అనుకుంటే ఈ 52 రోజుల్లో ఒక్క గ్రామంలో కూడా ఆయనకు స్పందన రాలా. ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రెసిడెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా పోలీసులకి ఎస్పీలకి ఫోన్ చేసి మా ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చూపించండి, మేము బయటకు రాలేకపోతున్నాం అని చెప్పారు. తెలుగుదేశం కార్యకర్తలు ఏమంటున్నారంటే, మా నాయకుడు ప్రభుత్వ ధనాన్ని దోపిడీ చేసినటువంటి ఇంత నీచుడా, ఏం మాటలు చెప్పుకొని మేము జైలు బయటకు వెళ్ళి చెప్పగలుగుతాం, ఏం మాట్లాడగలుగుతామని తెలుగుదేశం కార్యకర్తలు కూడా రాలేకపోయినారు. మీకు చెప్పండి, మా శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలోనైనా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం పైన సింపతి చూపించేటటువంటి వ్యాఖ్యానాలు జరిగినాయా, ఎక్కడైనా మాట్లాడారా, ఎక్కడైనా చర్చలు జరిగినాయా, కనీసం కార్యకర్తలు బయటకు వచ్చారా? ఇది నేను చెప్పరా, సాక్షాత్ అచ్చెన్నాయుడే చెప్పాడు. ఆ పార్టీ అధ్యక్షుడు బాబు గారిని అరెస్ట్ చేస్తే కోర్టు నుంచి తీసుకెళ్తున్న సమయంలో కానీ ఎవరూ రావట్లేదు, చాలా నిస్పృహత ఉన్నారు మన వాళ్ళందరూ, ఎందుకు రావట్లేదు, ఎలాగైనా సరే దశల వారీగా దపదపాలుగా మనందరం జనాల్ని రప్పించుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన మాట్లాడినటువంటి ఆడియో లీక్ అయిన దాన్ని బట్టి అర్థమైంది. ఆయనకి స్పందన రాలేదని, అరెస్ట్ మీద చర్చించుకోలేదని. ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని దోపిడీ చేసి జైలుకి వెళ్ళినటువంటి వైనంలో ఆయన గురించి సింపతిగా ఆలోచించే మనుషులు ఇంకా లేరు. కన్ను సొట్టబోయింది, ఆపరేషన్కి వెళ్ళాలి, ఒకవైపు చర్మరోగం ఉంది, ముఖ్యమంత్రికి పనికిరాడు. వికలాంగుడు ఎప్పుడు ముఖ్యమంత్రికి పనికిరాడు. వికలాంగుడు అంటే అంగవైకల్యంతో ఆ స్పృహను కోల్పోయి అల్జిమర్స్ వ్యాధితో బాధపడుతూ, ఒకవైపు గుండె జబ్బులతో బాధపడుతూ, ఒకవైపు చర్మ వ్యాధులతో బాధపడుతూ, అందరికి ఇది మానవులం. అంటే టీడీపీ వాళ్ళు ఇక్కడ ఏమని ఆరోపిస్తున్నారు అంటే సార్, చంద్రబాబుకి బెయిల్ ఇవ్వడం వల్ల వైఎస్ఆర్ సిపి వాళ్ళకి నిద్ర పట్టడం లేదు, సో వాళ్ళు ఇదంతా వాంటెడ్ గా చేస్తున్నారు అనేది ఒకటి ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు సార్. నేను చెప్తున్నాను కదా, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న ఒకటే, బయట ఉన్న ఒకటే. ఇప్పుడు ఏం పీకుతాడు, ఇప్పుడు వచ్చాడు బయటికి, పీకింది ఏముంటది అని అడుగుతాడు. జైల్లో ఉన్నప్పుడు ఏం పీకాడు అని అంటున్నాను. జైల్లో ఉన్నప్పుడు కొడుకే ఢిల్లీ పారిపోయినాడు లోకేష్, అడ్రస్ లేకుండా భయపడి పారిపోయినటువంటి ఆ వ్యక్తి ఆట మొదలైంది అంటాడు. ఏం ఆట మొదలైంది, మరి ఇన్నాళ్ళంతా 52 రోజులు నువ్వు ఎక్కడున్నావు? ఆరోగ్యపరంగా బెయిల్ ఇచ్చినా కూడా సార్, ఏదో ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇది శిక్ష తప్పించుకొని ఏదో బయటకు వచ్చేసినట్టు, ఆయనకి ఇప్పుడు తప్పు చేయకుండా ఏదో బెయిల్ ఇచ్చినట్టుగా అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. సో దీని గురించి ముందుగానే చెప్తున్నాను మేడం, మీకు ముందుగానే చెప్పాను, ఇది బెయిల్ కాదు, ఇది హెల్త్ కండిషన్స్ లో ఇచ్చినటువంటి ఇంటరిమ్ బెయిల్, అంటే మధ్యస్థ ఉత్తర్వులు బెయిల్. ఈ బెయిల్ ప్రకారం వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని వెనక్కి రావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి 3 రోజులు అయింది, నేను అడుగుతున్నా ఎప్పుడు ఆపరేషన్కి వెళ్తావు నువ్వు, నీ కంటి ఆపరేషన్ సంగతి ఏమైంది? ఈ మాటలు ఇవన్నీ పక్కన పెట్టు, ముందు ఆపరేషన్కి ఎప్పుడు వెళ్తావు? నీకు ఒంట్లో బాగాలేదని చెప్పావు కదా, చర్మ వ్యాధులు అని చెప్పావు కదా, 14 గంటలు ఎలా జర్నీ చేస్తావు? అంటే హెల్త్ బాగాలేదని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చి స్పీచ్లు ఇవ్వడం పైన సార్ ఎటువంటి పరిణామాలు ఉంటాయంటారు? కోర్టుకి తప్పుదోవ పట్టించడమే, కోర్టు దగ్గర తప్పుడు సాక్ష్యాలు చూపించడమే అని ప్రజలందరూ అనుకుంటున్నారు. న్యాయస్థానాలకు కూడా ఈ విషయం తెలుసు, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద కఠిన చర్యలు న్యాయస్థానాలు కూడా చేసుకుంటాయి. అందుకే నేను అంటున్నాను, ఈ రోజు కండిషన్స్ ను వైలేట్ చేస్తూ తప్పుడు సమాచారాన్ని కోర్టు మీద, ఒక్కటి ఉంటది మేడం, ఎవరికైనా ఒక ఉరేసినటువంటి ఒక ముద్దాయికి ఉరేశారనుకోండి, ఉరేసినప్పుడు కూడా నీకు ఒంట్లో బాగానే ఉందా, బీపీ బాగుందా, షుగర్ ఉందా, లేకపోతే జ్వరం ఏమైనా ఉందా అని అడుగుతారు, టెస్ట్ చేస్తారు. ఒకవేళ జ్వరం ఉంటే ఉరి కూడా ఆపుతారు. ఇది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఉరేస్తారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే జైలు శిక్ష ఉంటది, రిమైండర్ లో కూడా ఉంటాడు. ఇప్పుడు ఆయన అనారోగ్యంతో ఉన్నానని ఆయన తప్పుడు నివేదికలు పెడుతూ, కోర్టు వారి దృష్టిలోకి తప్పుడు సమాచారాన్ని ఇస్తూ కోర్టునే తప్పుదారి మళ్లించాడు. అంతేకాక బయటకు వచ్చి వైలేట్ చేశాడు. ఖచ్చితంగా ఆయన కండిషనల్ బెయిల్ మళ్ళీ వైలేట్ అవుతుంది, తప్పకుండా జైలుకి వెళ్తాడు. ఆయనకున్న కేసులు ఇక చాలా కేసులు ఉన్నాయి, 118 కోట్ల రూపాయలు
మరి ఈడీ వారు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ వారు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం ఒకవైపు అమరావతి కేసు ఉంది, అలాగే రింగ్ రోడ్ కేసు ఉంది, అలాగే ఫైబర్ నెట్ కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. ఇంక ఇవన్నీ చేసిన తప్పులు నేరాలు చిట్టా చాలా ఉంది. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఘోరాలకి నేరాలకి 72 ఏళ్లలో రామారావు గారికి పెట్టినటువంటి మానసిక క్షోభ, రామారావు గారు గుండెపోటుతో మరణిస్తూ వాడు దుర్మార్గుడు, ద్రోహి, వాడు ఔరంగజేబు, 400 ఏళ్ల తర్వాత మళ్ళీ ఔరంగజేబు పుట్టాడని ఉసూరుమంటూ మరణించారు. ఆ శాపమే తగిలింది. చర్మ వ్యాధులతో జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి నీచమైన స్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు అనుభవిస్తున్నాడు. రామారావు గారికి పెట్టినటువంటి మానసిక క్షోభే, ఆయన శాపమే. అమలయ్యే సమయం వచ్చింది. తెలుగుదేశం పార్టీ భూస్థాపితం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఓ లఫుట్ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని, అడ్రస్ లేనివాడిని, స్థిరం లేనివాడిని, నిన్నటి వరకు నేను తిట్టిన వాడిని, చంద్రబాబు నాయుడు అంత చూస్తా, లోకేష్ అంత చూస్తా అని తిట్టినటువంటి వాడిని నువ్వు కలుపుకుంటున్నావు. అంటే దీంట్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటంటారు సార్? పవన్ కళ్యాణ్ పాత్ర జఫా, ఒక కామెడీ క్యారెక్టర్, జోకర్. ఏముంటది పవన్ కళ్యాణ్కి? పవన్ కళ్యాణ్ సంగతి ఎవరికి తెలియంది? 2008-09 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాడు. అప్పుడు ఒక జనరేషన్కి మోసం చేశారు ప్రజారాజ్యం పార్టీ ద్వారా. అప్పుడు యువరాజ్యం పార్టీ అధ్యక్షుడు, మోసం చేసి సినిమాలకు పోయినాడు. ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపేసినారు. మళ్ళీ ఇప్పుడు తగుదనమ్మ అని ఇప్పుడు 2014 నుంచి ప్రారంభమై మళ్ళీ జనసేన తెచ్చి తెలుగుదేశంలో కలిపేశాడు. తెలుగుదేశం కార్యకర్తగా మారిపోయాడు. అంటే గంగ చంద్రముఖిగా మారినట్టు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కార్యకర్తగా మారిపోయినాడు. ఏముంటుంది పవన్ కళ్యాణ్కి? జోకర్, నా దృష్టిలో ఒక జోకర్, పొలిటికల్ జోకర్. కామెడీగా మాట్లాడుకోవడానికి పనికొస్తాడు పవన్ కళ్యాణ్. సినిమా ఏదో ఫ్యామిలీ కార్యక్రమం ఉందని చెప్పి 15 రోజులు ఉంటాడా విదేశాల్లోనా? నువ్వు ఒక రాజకీయ నాయకుడివేనా? రాజకీయ నాయకుడు కొన్న లక్షణాలు ఉన్నాయా పవన్ కళ్యాణ్కి? ఇప్పుడు రాజకీయాలు అంటే అర్థమేంటి? వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు కూడా ఏ సమస్యలు ఉన్నాయి, మనం ఎక్కడున్నాం, ప్రజల పక్షాన 24 గంటలు ఉండాలి. మన కుటుంబంలో ఉండే కార్యక్రమాలు ఉండొచ్చుగాక, అది ఎంత త్వరగా అంటే అంత త్వరగా పూర్తి చేసుకుని ప్రజల్లో మనం ఉన్నప్పుడే మనం రాజకీయ నాయకులు అవుతాం, మనం సేవలు అందిస్తామని ప్రజలు మనల్ని నమ్ముతారు. నువ్వు వెళ్ళి ఏదో కార్యక్రమానికి 15 రోజులు ఉంటావు, మళ్ళీ వచ్చి షూటింగ్కి పోతావు, మళ్ళీ షార్ట్ గ్యాప్లో వచ్చి చంద్రబాబు నాయుడు బూట్ పాలిష్ చేస్తావు, లోకేష్ గారి బట్టలు ఉతుకుతావు. ఎవరు పవన్ కళ్యాణ్? ఈజ్ ఎ జోకర్. అతని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్. సార్, సిఐడి కూడా కొన్ని షరతులు అడుగుతుంది, సో అవి ఇచ్చే అవకాశం ఉంది అంటారా? ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి, చెప్తున్నాను కదా మీకు, ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. కోర్టు ఆ దిశలో ఆలోచిస్తారు, ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. ఓకే సార్. సార్, బాబు గారు జైల్లో ఉన్నన్ని రోజులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా అచ్చెం నాయుడు గారు సరిగ్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేకపోయారు అని, పార్టీ అధ్యక్షులుగా మార్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు? కర్మకాలి దిక్కుమాలిన స్థితిలో గతి లేక చంద్రబాబు నాయుడు అచ్చెన్ నాయుడిని అధ్యక్షుని చేశాడు. అచ్చెన్ నాయుడు కూడా నాకు తెలుసు, వాడు ఒక హోప్లెస్ ఫెలో, దున్నపోతు. ఆ దున్నపోతు గడికి అధ్యక్షుడు ఇచ్చాడు. నేను అప్పుడే అనుకున్నాను చంద్రబాబు నాయుడికి మరి ఎవరు దొరకలేదని. కరెక్ట్గా పార్లమెంట్ ఎన్నికల్లో, బై ఎలక్షన్లో తిరుపతిలో పార్టీ లేదు, బొక్క లేదు, వీళ్లే సరిగ్గా ఉంటే మనకెందుకు ఈ సమస్యలు ఉంటాయి, వాళ్ళు ఎలా పోతే మనకెందుకు, పార్టీతో మనకేం పని ఉంది, చట్నీ అయ్యరా చట్నీ అని పార్టీని చాలా చులకనగా మాట్లాడినటువంటి వ్యక్తి. మరి అంతర్గతంగా కూడా పార్టీ లేదు, బొక్క లేదు అన్నటువంటి అచ్చెం నాయుడు. ఈ అచ్చెం నాయుడు అధ్యక్ష పదవికి ఎలా పనికొస్తాడు? వాడు కేవలం వాడి స్వార్థం కోసం బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. అచ్చెన్ నాయుడికి పక్కన పెడితే పెడతారు, ఏముంది? అచ్చెన్ నాయుడు హోప్లెస్ ఫెలో. ఈసారి టెక్కలో కూడా చాలా దారుణంగా ఓడిపోబోతున్నాడు. ఆయన గెలవడు ఈసారి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నమస్తే.